మంచిర్యాల జిల్లా ఐవి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ టీబీజీకేఎస్ నేతలు నల్ల జెండాలతో ప్రదర్శన చేశారు। కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వేలాది మంది సంస్థ ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని అన్నారు। బొగ్గు బ్లాకుల వేలం కంపెనీ పురోగతిని దెబ్బ తీస్తుందని దాని ప్రభావం ఉద్యోగులపై పడుతుందని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। రైతులకు వ్యతిరేకంగా కర్మాగారాలకు వ్యతిరేకంగా పూర్తిగా అదాని అంబానికి అప్పజెప్పే బౌద్ధమైన కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం। అదాని అంబాని కోట్ల రూపాయలు వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఆ కోట్ల రూపాయల తోటి దాదాపు ఇప్పటికే 12 రాష్ట్రాలను పడగొట్టిన ఘనత ఇలా మోడీ గారి దక్కింది। ఆ డబ్బు తోటి కొంతమంది ఎమ్మెల్యేలకు ఎరబెట్టి ప్రభుత్వాలకు డబ్బులు ఇచ్చి అక్కడున్న ప్రజలకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వాలు పడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు। ఇది మనందరం గమనించాలి। ఆయన అన్న మాటల్లా మన వాట తెలంగాణ వాట 51 అదే విధంగా కేంద్ర ప్రభుత్వ వాట 49 ఒక వాళ్ళు ఏమంటారంటే డబుల్ ఇంజన్ అంటారు। డబుల్ ఇంజన్ అర్థం ఏంటిది? కేంద్రంలో బీజేపీ ఉండాలి, రాష్ట్రంలో బీజేపీ ఉండాలి। పొరపాటున ఆయన మాట పొరపాటున రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ 51 అది 49 100% ఒక్క బాయి మిగిలేదు। అందుకే ప్రజలారా, కార్మిక సోదరులారా, ఇక్కడ ఉన్న విజ్ఞావేత్తలపై మనిచడం జరుగుతుంది। ఇలా సింగరేణి ప్రైవేటీకరణ ఆపాలంటే అదొక తెలంగాణ రాష్ట్ర సమితితో సాధ్యమవుతుంది, అది ముఖ్యమంత్రితో సాధ్యమవుతుంది, మరొకరితో కాదనే సంగతి కూడా ఇది ఒకసారి గుర్తుపెట్టుకో। If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.